అందరికి నమస్కారం, వెల్కమ్ టు పుష్పక విమానం. టెక్నాలజీ డెవలప్ కాకముందే టెక్నికల్ వండర్స్ క్రియేట్ చేసిన ఘనత సంగీతం శ్రీనివాసరావు గారికే దక్కుతుంది. గ్రాఫిక్స్ లేని టైంలోనే తన మేధాశక్తితో మ్యాజిక్స్ చేసి సూపర్ డూపర్ హిట్ సాధించిన విచిత్ర సోదరులు సినిమా గురించి ఇవాళ్టి మన పుష్పక విమానంలో మాట్లాడుకోబోతున్నాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. వెల్కమ్ టు పుష్పక విమానం. ఈరోజు నాకు చాలా ఇష్టమైన సినిమా అండ్ అందరికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించే సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఫస్ట్ మన గెస్ట్ లను ఇన్వైట్ చేసేద్దాం సార్. చిన్న సినిమాకి పెద్ద విజయం అందించడంలో ఈ తరం దర్శకుల్లో ఆయన ట్రెండ్ సెట్టర్. ఈ రోజుల్లో నుంచి భలే భలే మగాడు బాయ్ సినిమా వరకు ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో మనల్ని అలరిస్తున్న డైరెక్టర్ మారుతి గారికి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ మారుతి గారు, వెల్కమ్ టు పుష్పక విమానం. థ్యాంక్ యూ. సున్నితమైన హాస్యం, అన్ని వర్గాల్ని అలరించే వినోదం, ఇలా తనకంటూ ప్రత్యేకమైన శైలిని సాధించిన దర్శకుడు ఆయన. లీలామహల్ సెంటర్ నుంచి కెవ్వు కేక వరకు ఎన్నో హాస్య చిత్రాలతో మనల్ని ఎంటర్టైన్ చేసిన డైరెక్టర్ దేవి ప్రసాద్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. హలో దేవి ప్రసాద్ గారు, వెల్కమ్ టు పుష్పక విమానం. చిత్రం అంటే ఓ సినిమా కాదని, చిత్రం అంటే నిజంగా ఓ చిత్రమేనని నిరూపిస్తూ విచిత్ర సోదరులు చిత్రాన్ని మనకందించారు సంగీతం శ్రీనివాసరావు గారు. విచిత్ర సోదరులు చిత్రం ప్రారంభం కాకముందు జరిగిన చిత్ర విచిత్ర విశేషాలని తెలుసుకుందాం. ఆకాశం నీ హద్దురా. విచిత్ర సోదరులు, కమల్ హాసన్ గారితో ఎన్నో సినిమాలు మీ ఇద్దరు కాంబినేషన్ లో. ఈ సినిమా కథ అనుకోక ముందు అసలు ఏం జరిగింది, ఈ కథ ఎలా పుట్టింది? అంతకుముందు అమావాస్య చంద్రుడి చేసిన తర్వాత కమల్ హాసన్ గారితో రాజ్ కమల్ ప్రొడక్షన్స్, వాళ్ళ ఓన్ ప్రొడక్షన్స్ తో నేను చేయాల్సినటువంటి ఒక అరేంజ్మెంట్ అంటే ఏం లేదు, మనం మళ్ళీ చేద్దాం. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, వైబ్రేషన్స్ కరెక్ట్గా, వేవ్లెన్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఆయన ఏదైనా డిఫరెంట్గా చేద్దాం అనుకోవడం, నేనే డిఫరెంట్ చేద్దాం అనుకున్నాం. సో అప్పుడు కమల్ హాసన్కి ఒక ఐడియా ఏంటంటే, బాలచందర్ గారు ఒక పిక్చర్లో ఒక చిన్న సీన్, ఒక స్మాల్ ఒక డ్వార్ఫ్గా చేస్తాడు, ఓన్లీ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా, ఓన్లీ స్టాటిక్గా ఉంటుంది, పెద్ద ఇదేమి లేదు. ఇది చేశాను, క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా సక్సెస్ఫుల్ వచ్చింది, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది. అలా అనడం ఏమిటి, నేను జంప్ చేయడం ఏమిటి. ఆయన చేయబట్టి ఏదో చిన్న ఐడియా లాగా ఉంటుంది అంతే. ఇంకేదన్నా చెప్తే కాక అని అనుకో, యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. ఇలాంటిది అనేటప్పటికీ ఇది ఛాలెంజ్, వెంటనే దూకాను నాకు అది. ఎప్పుడు ఎనీథింగ్ ఛాలెంజింగ్ ఐ విల్ జంప్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నేను చెప్పిన తర్వాత గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అప్పు, ముందుగా నేను తప్పకుండా గుడ్ మార్నింగ్ చెప్పేది ఒక్కడవేరా. ఈ డ్రెస్ బాగాలేదా? మనం ఈ డ్రెస్ లో నన్ను చూస్తే ముక్కు మీద వేలేసుకోదు? మనం ఏమిటి, ఈ సర్కస్ లో అంతమంది ముక్కు మీద వేలేసుకుంటారు ఇట్లా? ఏ ఎవడ కంపు కొడుతుంది, వెళ్ళి స్నానం చేసి వేరే డ్రెస్ మార్చుకుని నుంచో. నేను ఎంత నించున్నా ఇంతే కదా అప్పు. అదే హైట్. ఫస్ట్ టైం క్రేజీ మోహన్ అని రచయిత, ఆ రోజుల్లో ఫస్ట్ పిక్చర్ ఈయనకి, ఆయన పిలిచాం. తర్వాత బాలచందర్ గారి దగ్గర అనంతు అని ఒక ఆయన ప్లే చేశాడు. ఆయన మామూలుగా పంచి కట్టుకుని ఉండడు, ఈజ్ ఎ ఫిల్మ్ బఫ్, సినిమాలు తప్ప ఆయనకి లేదు, జీనియస్, చాలా గొప్ప వ్యక్తి. ఆయన కూడా ఇవాళ లేడు. ఆయన అందరూ ఫ్రాన్స్కి వెళ్తే, అందరూ ఐఫల్ టవర్ చూడడానికి వాటికి వెళ్తే, ఇతను సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు ఫ్రెంచ్ వాళ్ళు చూచాడు, ఫ్రాన్సే చూడలే. అలాగే అలాంటి ఫిల్మ్ మ్యాన్, అందరూ ఓల్డ్ డైరీస్ పెట్టుకున్నాడు, అందులో స్క్రిప్ట్స్ రాస్తుంటాడు. ఆయన మాకు స్క్రిప్ట్లో కలిశాడు. వీళ్ళంతా వీళ్ళంతా ఉన్నారు. ఉండి కమల్ హాసన్ గారు ఒక ఐడియా, ఒక డ్వార్ఫ్ సర్కస్లో ఉంటాడు, అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, మళ్ళీ ఈ అమ్మాయిని ప్రేమిస్తాడు, అతను ఏ అమ్మాయిని ప్రేమిస్తాడు అదికే తెలీదు, ఇద్దరిని ప్రేమిస్తాడు, అతను ఒక కాన్ఫ్లిక్ట్, ఈమె ఈమె అని. అసలు విషయం అంటే వాళ్ళిద్దరూ ఇతన్ని ప్రేమించడం వల్ల వాళ్ళు ఎవరిని ప్రేమిస్తున్నారు, అది మీతో ఆటపట్టిస్తున్నారు. ఇతని చివరిగా మోసం తెలుస్తుంది, అయ్యయ్యో అనుకోండి, ఏమీ లేకుండా లాలాలిలే లాలాలా అంటే క్యారవాన్లో ఒక డెజర్ట్లో వెళ్ళిపోతాడు. ఇది కథ. ఈ కథ అనుకొని దీనికి ఒక 4-5 రోజులు క్లాప్ షూటింగ్ కూడా చేశాం. ఆ తర్వాత నేను చూస్తుంటే ఏమిటి, అప్పుడు కమల్ హాసన్ లవ్ స్టోరీ లాగా, లవ్ స్టోరీ, లవ్ స్టోరీ, ఒక డిసప్పాయింటెడ్ లవర్. ఓకే ఓకే. నాకు కమల్ హాసన్ ఈజ్ ఆల్రెడీ స్టార్, ఇమేజ్ ఉంది, యాజ్ అ డాన్సర్, గ్లామర్ బాయ్. ఇతన్ని అందరూ లవ్ చేస్తారు అని అనుకుంటేటటువంటి రోజులు, ఇతను ఎవరు లవ్ చేయడం లేదు, వేరే వాళ్ళని లవ్ చేస్తున్నాడు అనేటువంటిది
అది ఏదో జనానికి ఏదో ఒక సందేహం వచ్చింది, ఈవెన్ క్యారెక్టర్ అలా అలా కాదు, క్యారెక్టర్గా చూసుకుందాం, అలాగే ఎందుకు ఉండాలి, స్టార్ వాల్యూ పక్కన పెడితే అనుకున్న కూడాను ఒక డిసప్పాయింటింగ్ నెగటివ్ ఫీలింగ్ ఏదో వస్తుందని ఫీలింగ్ అయింది. అలాగే అది కరెక్టే ఒప్పుకోడు, హీస్ ఎ ప్రొడ్యూసర్ ఆఫ్ ద పిక్చర్. సో ఆయన సరే అనుకుని ఏం చేద్దాం ఏం చేద్దాం అని అనుకున్నాడు. మాకేం తోచలే. పంజు అరుణాచలం గారు ఒక ఆయన అన్నారు, గొప్ప ప్రొడ్యూసర్ ఆయన, ఆయన చాలా కళ్యాణ రాముడు డైరెక్టర్ ఇవన్నీ కూడాను చేశాడు ఆయన, కన్నదాసన్ గారి శిష్యుడు. కానీ ఆయన కొన్ని ఫెయిల్యూర్ పిక్చర్స్ కూడా చేశాడు. తర్వాత ఆయనకు ఎందుకు ఆయన సక్సెస్ చేశాడు, ఆయనకి ఏమిటంటే ఇతరుల పిక్చర్లు జడ్జ్మెంట్ అద్భుతంగా ఇస్తాడు, తన సినిమా పిక్చర్స్కు జడ్జ్మెంట్ రాదని ఆయన మీద ఒక చిన్న జోక్ ఆ రకంగా. బట్ మాకు కావాల్సింది చాలా చైల్డ్ మైండ్ క్లిస్టర్ చూడండి, ఆయన పిలిచాం, పిలిచి ఈ లైన్ అనుకున్నాం, మాకు ఏదో ప్రాబ్లం ఉంది, ఈ క్యారెక్టర్ అనుకున్నాం, మీ ఒపీనియన్ చెప్పాలంటే ఆయన వెంటనే అద్భుతమైనటువంటి క్యారెక్టర్, కాన్సెప్ట్ అద్భుతం, తీసుకున్న ట్రాక్ రాంగ్, ఎందుకంటే అతను హీరో. సో ఆ హీరో ఏం చేయాలి అని చెప్పి ఒక 2 డేస్ టైం ఇవ్వడానికి వచ్చాడు, చెప్పాడు హీకే. ఇతను హీరో అంటే ఒక డ్వార్ఫ్ ఏమి చేస్తాడు హీరోయిజం అంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళాడు. అతను ఒక డ్వార్ఫ్ వెంజన్స్ స్టోరీగా తీయండి, వెంజన్స్ స్టోరీగా తీస్తే ఏదో ఒక అన్యాయం జరుగుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ అతన్ని ఎవరో 4 విలన్లు వాళ్ళు చంపేస్తారు, అది ఎప్పుడూ చిన్నప్పుడు తెలియకపోయిన తర్వాత తెలుస్తుంది, తెలిసి ఆ 4 విలన్స్ మీద ఎలాగ వెంజన్స్ తీసుకుంటాడు అనేటటువంటిది కథ. కడుపులో ఉన్నావని తెలుసు కూడా విషం తాగాను చూడు, తప్పే 4 దుర్మార్గులు చేసిన తప్పు. ఎవరు నువ్వు? అందరిలాగా ఉండవలసిన వాడివి, ఒకవేళ నేను తాగిన విషయం వల్ల ఎలా అయ్యావో ఏమో. ఏమిటి నువ్వు అనేది? నా కళ్ళ ముందే నా భర్తను ఘోరంగా చంపడం చూశాను. మామూలుగా అయితే ఫైట్లు చేస్తాడు, జేబు నగరిపోతాయి, అవన్నీ చేస్తాడు. ఒక డ్వార్ఫ్ ఎలా వెంజన్స్ తీసుకుంటాడు అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆయన వెంజన్స్, ఆయన హీరో, ఒక మాట అది ఆ థాట్ ఇచ్చాడు. కానీ సర్కస్ బ్యాక్ డ్రాప్ తీసుకోవడం మీరు అది చాలా మంచి ఇదైంది అంటే దానికి అది అతి డ్వార్ఫ్ అనేటటువంటి సర్కస్ కి బఫూన్ డ్వార్ఫ్స్ అందరు బఫూన్ లో ఉంటారు, వేరే చోట్ల ఉంటే అది దానికన్నా ఓ బఫూన్. సో వాటితో కూడా రియల్ డ్వార్ఫ్స్ ఒక ఇద్దరు ముగ్గురు పెట్టాం. నేను సరే అని చెప్పడంలోనే తన జీవితం ఆధారపడింది అంది. తర్వాత దీన్ని మరి అంతా డ్వార్ఫ్ అయితే ఒక మిగతా ఎలిమెంట్స్, ఒక రొమాన్స్, ఒక డ్యూయెట్ అది కావాలా కమల్ హాసన్ గారితో, సో ఇది డబుల్ రోల్ చేశాం. ఓ అది ఎలా ఒకడు డ్వార్ఫ్ అవుతాడు, ఎవడో ఒకడు పొట్టు అవుతాడు, దానికి వేరే మనం ఆలోచిస్తాం. యాక్చువల్గా స్క్రీన్ ప్లే వర్కౌట్ అయ్యేటప్పుడు అది ఒక పాయిజన్ రావడం, ఆ పాయిజన్లో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అవి రావడం, దానివల్ల ఒక రీజన్ ఇచ్చి ఒకడు డ్వార్ఫ్ అయ్యాడు, వాళ్ళు వెళ్ళి విడిపోవడం ఇది జరిగింది. తర్వాత ఈ కమలాసనం విలన్ ఎవరు కావాలంటే ఒక 4 విలన్స్ ఢిల్లీ గణేష్ వాళ్ళు విడిచారు. మెయిన్ విలన్ ఎవరు చేయాలనేప్పటికి 2 విధాలు, ఒక టాప్ ఇమేజ్ ఒక అమరీష్ పురి లాంటి ఉండేటువంటి విలన్ అతన్ని పెట్టుకోవడం చేయడం, కానీ వాళ్ళకి ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. అవునవును, ఆ బెంచ్ మార్క్ను దాటితే అప్పుడు ఆహా ఎంత విలన్ పెట్టడం, అంతే ఉన్నా కూడా తక్కువగానే ఉంటుంది, సేమ్ చూపించినా ఉంటుంది. కానీ ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక డయామెట్రికల్గా ఆపోజిట్గా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసినవి ఒక అన్ని పెడితే కామెడీ హీరోగా చేసిన ఆయన్ని సడన్ గా అంత ఘోరమైన అది నాగేష్ కాబట్టి. నా మీటింగ్ కి బందోబస్తు అక్కర్లేదే, 4 ముందు ఎందుకులేండి, వెళ్ళండి 1 మినిట్ కారుకి మీరు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తాను, ఏమంటారు? నన్ను అరెస్ట్ చేయబోతున్నావా? డేవిడ్ అన్ని విషయాలు చెప్పాడు. ఓహో, డేవిడ్ అన్ని విషయాలు? అప్పుడు గోల్డ్ నా కస్టడీలో ఉన్నావు. అతను ప్రొజెక్ట్ చేయగలడు, అతను కామెడీ అంటే ఇది 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 చిన్న అది డౌట్ రాలేదా సార్? అంటే ఇన్ని సినిమాలు కామెడియన్ గా ఆయన చూస్తున్నారు, ఒకవేళ సడన్ గా ఆయన విలన్ గా యాక్ట్ చేస్తుంటే నవ్వేస్తే డౌట్ కాదు, అది ఎంత హైలైట్ అవుతుందనే కాన్ఫిడెన్స్. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్లు అనేవి సార్ ఆ తెలుగు ఆడియన్ మైండ్ లో అలా ఉండిపోయినాయి సార్.
అంటే నిజంగా విలన్ అంటే ఆయనే, హీరో అంటే ఈయనే, శ్రీవిద్య ఆవిడ మదర్ అంటే ఆవిడే అని తెలియకుండా అంత లోపలికి వెళ్ళిపోయింది అనమాట. రీసెంట్ గా మీరు నంబర్ అంటే ఒక దానికి ఎగ్జాంపుల్ కోసం నేను ఆ నిన్ను తలచి మైమర్చే సాంగ్ చూసాను అనమాట. అంటే అప్పటిదాకా లవ్ 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 అని ప్రేమించింది వేరే వాడిని తీసుకొచ్చి చూపిస్తే అక్కడ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అసలు కళ్ళల్లో ఇప్పటికీ నీళ్లు తిరుగుతాయి సార్. ఇంకోటి అద్భుతమైన సీన్ అని నాకు అనిపించింది ఏంటంటే అండి, అప్పుడు కూడా మదరు ఒకసారి వాళ్ళతో అంటుందండి, ఏ అమ్మాయి ప్రేమించిన వాడు ఏమన్నా నా కొడుకులాగా పుట్టాడైతే పుట్టాడైతే పర్వాలేదు, నువ్వు కాదనడానికి కాదు కదా అందగాడే కదా అంటే అక్కడ ఫీల్ అయిపోయి అన్నావమ్మా అంటాడు. హ్యాండిక్యాప్డ్ అనేటువంటి మాటలు లేవు, స్పెషల్ చిల్డ్రన్ గిఫ్టెడ్ చిల్డ్రన్ స్పెషల్ చిల్డ్రన్ అది అక్కడ. అంతకుముందు హ్యాండిక్యాప్డ్ అవుతుంది కాదు వాళ్ళకు, బ్రెయిన్ అంటే వాళ్ళకు కొన్ని ఉండవు, కొన్ని ఆర్టిజం ఆర్టిస్టిక్ వాళ్ళు కొన్ని కొన్ని వాళ్ళకు డిఫరెంట్ గా ఉంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ చిల్డ్రన్ వాళ్ళంతా కూడా ఆ రకంగా ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్. అంతేగాని అతనికి మిగతావి రాదని కాదు, ఎన్నెన్నో కలదు, పాటలు పాడగలడు, డాన్సులు చేయగలడు, అతను ఆ రకంగా పుట్టాడు. ఆ అబ్నార్మాలిటీ ఈజ్ నార్మల్ అని వ్యూ చేయాలి సమాజం. అబ్బాయికి ఏం లోటు చెప్పండి, ఎత్తుగా అందంగా మన మనం కీడు జోడుగా లేడా? ఒకవేళ నా కొడుకులాగా పొట్టిగా అంగవైకల్యంగా ఉంటే ఈ పెళ్లి కాదనడంలో న్యాయం ఉంది. ఇంతకంటే ముసడైన జోడి మనకు కలిసి రాదు. జరిగిందంతా మర్చిపోయి మీ కోపం తగ్గించుకుని ఈ పసివాళ్ళని ఆశీర్వదించండి. నాకు యాజ్ ఎ డైరెక్టర్ నాకు మోస్ట్ ఎక్కడ నేను ఎక్కువగా జాగ్రత్త చూస్తున్నా అంటే ఇటువంటి సినిమాల్లో, ముఖ్యంగా కళ్యాణ్ రాముడి పిక్చర్ లో ఈ ఆడ్ క్యారెక్టర్ ఒక అంటే అందులో పళ్ళు లేకుండా ఒకటి వచ్చి ఒక అమ్మాయి కూడా ఒక క్యారెక్టర్ వస్తాడు, అటువంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆ డబుల్ రోల్లో ఆ అదర్ క్యారెక్టర్ ఫేడ్ అవుట్ అయిపోతాడు, అస్సలు కనిపించాడు. ఆ కళ్యాణ్ రామంలో ఇంటర్వల్ దగ్గర చచ్చిపోతాడు, ఇంకేముంది సినిమా అయిపోయింది అనుకున్నారు. మళ్ళా గోస్ట్ గా వచ్చినప్పుడు మా ఉన్నాడా అనిపించింది, అసలు ఈ ఎవడు కనిపించలే. ఆ ఎఫెక్ట్ రాకూడదని నా ఉద్దేశం. ఒక డ్వార్ఫ్ అనేటువంటి ఎప్పుడు ఉన్నాడో ఆ అదర్ క్యారెక్టర్ ఫేడ్ అవుట్ అవుతాడు ఆటోమేటిక్ గా. అది కమల్ హాసనే, అందులో కమల్ హాసనే ఇచ్చింది ఎక్కువ ట్రీట్మెంట్ కరెక్ట్ గా. నేను డ్వార్ఫ్ ఆటోమేటిక్ గా వస్తుంది, అందరూ ఒప్పుకుంటారు అతను ఆ డామినో ఎఫెక్ట్స్, వాళ్ళు ఒక్కొక్క విలన్ ఎలా చంపాడు, ఆ పూలు ఎలా వేశాడు, అవన్నీ వస్తుంటాయి, నో ప్రాబ్లం, వాటికి వచ్చేస్తుంది, అది ఇన్బిల్ట్ ఆటోమేటిక్ గా. దీనికి పెట్టండి ఈ హీరో ఏం చేస్తాడు అనేది నేను ప్రతి ఒక్కసారి చెప్పేది. ఎవ్రీ టైమ్ అప్పుడు వేషం వేయడం, అతను ఎంటడం, ఆ మనోరమతో వాళ్ళ వాళ్ళతో ఉండేటువంటి మనసు, అవన్నీ కూడా ఎంటర్ చేసి అది బ్యాలెన్స్ చేయడం నాకు చాలు మోర్ మోర్ ఇంపార్టెంట్. అవును అవును, లేకపోతే తేలిపోయేది వెయిట్ బరువు పడింది అక్కడే. కరెక్ట్ ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ మెకానిక్ ఆ ఫస్ట్ అసలు ఇంట్రడక్షన్ ఒక పెద్ద సాంగ్ బాగు చేస్తే ఈ జన్మలో ఒకటే నా మాట మెయిన్. ఈ క్యారెక్టర్ లో ఆ సింపతిను ఆ లవ్ ఫీల్ ఇక్కడ ఎక్కువ వర్కౌట్ చేశారు. ఇతను చాలా సూపర్ ఇంటెలిజెంట్ డ్వార్ఫ్. వీరేమిటంటే ఫూలు దబాయింపు ఎక్కువ, ఆ హూ అంటుంటాడు, మాట్లాడతాడు, నాకంటే లేడంటాడు, పోలీసు వాడు పట్టుకుంటే ఏం సార్ అంటాడు, ఒక ఫూల్. మా డాడీ ఒక పెద్ద వకీల్, ఈ రౌడీ తన వద్ద నా దగ్గర పెట్టుకోదు, అయ్యో వస్తున్నాడు పోలీస్ రౌడీ. నేను ఏమైనా మాట్లాడానా, ఏదైనా గొడవ చేసానా, మరి ఎందుకు రౌడీ అన్నా? కాదు మిమ్మల్ని చూస్తా అనిపించింది. ఎందుకు అంత మాట అనేసింది? బాడీ లాంగ్వేజ్ లోనే ఆ కామెడీ టింజ్ మీకు ఇష్టమా సార్? మామూలుగా
అంటే మీరు కామెడీతో పాటు ఎమోషన్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళేవాళ్ళు, పూర్తిగా కామెడీని తీసేవాళ్ళు కాదు, పూర్తిగా ఇటు ఎమోషనల్ గా వెళ్ళేవాళ్ళు. ఏది ఇప్పుడు సబ్జెక్టే మనల్ని చెప్తుంది కరెక్ట్ గా, ఏది ఏది చెప్తుంది సబ్జెక్టు, ఇది ఇక్కడ ఎమోషన్ ఆ పర్టికులర్. ఇప్పుడు అతను ఒక మాస్క్ చేసుకుని మాస్క్ నవ్వుతూ ఉంటుంది, అసలు మాస్కే మాస్క్ లో నవ్వుతూ ఉంటే అతను లోపల ఏడుస్తున్నాడు, ఆ నవ్వు అంతా అయితే ఇలా ఇలా కొట్టుకున్న తర్వాత అది తీసిన తర్వాత అప్పుడు కనిపిస్తుంది రియల్. ఫైనల్ సీన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అంత విలన్స్ అందరూ అయిపోయింది పతాయిపోతారు, అక్కడి నుంచి వాళ్ళు ఆయన కమల్ హాసన్ వెళ్ళిపోతున్నాడు, పోలీసు వాళ్ళు వస్తారు తీసుకెళ్ళారు టేక్ ఎందుకు అంటే అటైన్ చేసుకున్నారు. ఆయన ఎక్కి ఆ బీపులో కూర్చొని అలా వెళుతుంటాడు, వెళ్ళేటప్పుడు అపార్ట్ ఫ్రమ్ రిలేటివ్స్ బ్రదరు మదరు వీళ్ళు కాకుండా కొన్ని కుక్కలు చింపాన్సీ ఇవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఫ్రెండ్స్, అవన్నీ చూస్తుంటే అలాగే చూస్తే కళ్ళల్లో నీళ్లు వచ్చి ఏడుస్తూ ఒక షార్ట్ చేస్తాడు, అక్కడి నుంచి అలా వెళ్ళాడు, ఆ కళ్ళల్లో వచ్చి దుఃఖ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నాను, అలా వెళ్ళిపోయాడు కమల్ హాసన్. వెళ్ళిపోతే అద్భుతంగా చేశాడు, అందరూ క్లాప్స్ కొట్టారనమాట, అయిపోయింది వచ్చాడనమాట. నేను చూశాను కమల్ వన్ మోర్ టేక్ అన్న, అబ్బా ఏమిటి అన్న అందరు, ఏమి వన్ మోర్ టేక్ ఏమి లేదు, నువ్వు హీరోవి అచీవ్ చేసిన వాడివి, నువ్వు జైలుకు వెళ్ళడం అనేటువంటిది వీళ్ళని వదిలిపెట్టి వెళ్తావని అనేది దుఃఖం కాదు, మనసులో దుఃఖం ఉంది కానీ ట్రయంఫ్ ఫేస్ లో రావాలి, నీ యొక్క విక్టరీ, నువ్వు స్మైల్ చేస్తున్నావు అందరు, నేను వెళ్తున్నాను చూడు, ఏదికి వెళ్ళినా నేను సాధించాను చూడు అని స్మైల్ చేస్తున్నావు, లోపల దుఃఖం పొంగి వస్తుంది. ఇది నువ్వే చేయగలవు చేయరు, పట్టుకున్నాడు కమల్ హాసన్. ఎస్ అతను చేశాడు అవుట్ స్టాండింగ్, అతను అంతగా ఆ రకంగా చేశాడు. ఈసారి ఆ షాట్ కాగానే క్లాప్స్ రాలే, అందరూ స్టండ్ గా చూశారు. తమ్ముడు ఒక డైరెక్టర్గా ఎందుకు చెప్తున్నానంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్. కమల్ హాసన్ ఒక చోట నిలబడి ఉంటాడు ద్వారఫ్గా, పులి ఎదురుకుంటుంది, ఆ పులిని లోపలికి వెళ్ళమంటాడు, పెద్ద డైలాగ్ ఉంది, అందరు ఉంటారు, పిసి శ్రీరామ్ కెమెరా గారు, ఆ ట్రైనర్ ఉన్నాడు, పులికి ఏదన్నా కనుక ఏదైనా అయితే పక్కనే ఒక బకెట్ వాటరు శాండు కానీ అన్నీ పెట్టుకొని రెడీగా ఉంటారు. ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అని అనబోతున్నాను, ఈ లోపల మేనేజర్కి చిన్న ఇన్ఫర్మేషన్, ఒక స్టోరీ చెప్పాడు, కలకత్తాలో జరిగింది, కలకత్తాలో వీళ్ళ సర్కస్ జరుగుతుండగా పులిని ఓపెన్గా వదిలిపెట్టి పర్ఫామ్ చేస్తారు, ఆ రైలింగ్ ఉంటుంది కదా దాని పక్కన ఒక కుర్చీలో వరుస కూర్చోరు, మదర్ దగ్గర ఉన్న చైల్డ్ ఫాదర్ దగ్గరికి రావాలని ఆ పులి చెట్టు అక్కడికి పరిగెత్తింది, ఒక 8 ఏళ్ళ అమ్మాయి పరితగతి ఆ రైలింగ్ మీదకి ఒక 10 కుర్చీలు అది వెళ్ళేది, ఏమో డిస్టర్బ్ అయింది, సరక్కని వచ్చి పటామని ఆ చైల్డ్ మీద పంగా వేసేసింది, ఆన్ స్పాట్ డెడ్. అది ఎప్పుడు చెప్పాడంటే నేను స్టార్ట్ అందేటప్పుడు చెప్పాడు.
పూజ ఎక్కడ ఉంది, అతను కదలేని పరిస్థితి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు పోతుంది. ఏం మాట్లాడకూడదు అన్నాను, అది ఎక్కడ ఏమవుతుందో ఎవరు సరిపోదు. అక్కడి నుంచి కట్ కాగానే సరిగా కట్ చేశారు, మెల్లిగా మేనేజ్ చేసి దాన్ని పంపిస్తున్నారు, మెల్లిగా వచ్చాడు వెళ్ళాడు వెళ్ళిపోయింది. తర్వాత చెప్పాయి సంగీతం, అదే నవ్వాడు. ఎందుకో ట్రబుల్స్ కొని తెచ్చుకోవడం ఆ సినిమాలో, దాని కానీ కమలహాసన్ కానీ ఆల్రెడీ డ్వార్ఫ్, అది పెద్ద టెక్నిక్. దీంతో సర్కస్ అనేటప్పటికీ ఒక పులి, ఏనుగులు, అందులో ఒక ఏనుగు, తర్వాత ఒక పక్షులు, కుక్కలు, వీటన్నిటినీ ట్రైనింగ్ వీటికంతా ఇవంతా యాడ్ అవుతూ పోతున్నాయి. ఇదంతా సెట్ చేశారా సార్? సర్కస్ వెళ్ళాము, అక్కడ కొచ్చిలో సర్కస్ లో కొచ్చిన్ ఉంది, అక్కడ సర్కస్ కు వెళ్ళాం. సర్కస్ లో వెళ్ళాము, కొంత బాగా ఉంటే సర్కస్ ఇక్కడ తెప్పించాడు కమలాసన్ వేణు స్టూడియోలో. కొన్ని యానిమల్స్ అవి తెచ్చి ఒక టెంట్ వేసి కొన్ని పారు చేశాడు. ఈ మాత్రం ఇక్కడే సర్కస్ వేసి ఉండొచ్చు అనుకున్నాడు ఆయన, డిఎన్ఎస్ అని ప్రొడక్షన్ ఎగ్జిక్యూట్ ఆయన. అక్కడికి వెళ్ళాం, కానీ ఆ సర్కస్ వాళ్ళు మన ప్రొడక్షన్ వాళ్ళు సెట్ బాయ్స్ ఎంతో కష్టపడి చేస్తారు, చాలా బాగా చేస్తారు. కానీ వాళ్లకు ఒక ఐటెంకు ఇంకొక ఐటెంకు మధ్య చేంజ్ చేయడానికి ఫాస్ట్ వర్క్ చేయాలి కదా, ఆ రకంగా ఒక షాట్ తీయగాని ఇంకొక షాట్ పొట్టివాడు షాట్ చేయాలంటే వాళ్ళు ఆ సర్కస్ వాళ్ళు కోఆపరేట్ చేశారు. 10-12 మంది డైనమిక్ అటాక్ 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 రెడీ సార్ అనేవాళ్ళు. ఎంత ఈ రకంగా అది పర్టికులర్ గా ఒక లాస్ట్ సీన్ లో మామూలుగా ఏనుగని ట్రై చేసాం, ఆ కమల్ హాసన్ ఆ పాటలు అలాగే తీర్చుకొని అదంతా వస్తుంది, అవన్నీ షార్ట్స్ ఉన్నాయి. లాస్ట్ లో నాగేష్ ను అలాగా పైకి వేసేస్తుంది, వేస్తే ఫస్ట్ బిగినింగ్ షార్ట్ అంటే క్లోజర్ రేంజ్ లో నాగేష్ అసలు నాగేష్ అలా ఎత్తుకుంటుంది, దానికి ట్రైన్ ఎత్తిచ్చాం, మళ్ళీ అది ఇది పెడుతుంది. తర్వాత లాంగ్ షాట్ లో డమ్మీని పెట్టి డమ్మీని తీసేస్తుంది. సరే అది ట్రైన్ అప్ చేశాడు ట్రైనర్, చేసి నాగేష్ వచ్చాడు. ఆ నాగేష్ అలా పడుకుంటూ అలా ఉంటుంది, అలా ఎత్తుకుంది, మళ్ళీ కట్టనగానే మళ్ళా వదిలిపెట్టేది, తల వేస్తుంది. ఈ రకంగా 2-3 షాట్ చేశాడు. తర్వాత నాగేష్ చెప్పాడు, ఏ తల్లి కూడా ఒక బిడ్డను అంత డెలికేట్ గా పెట్టదట. ఎవడా రాంబో, వాణి కూడా బండి ఎక్కిందనే, ఎవడా రాంబో ఎక్కిందనే, అమ్మనారా కాపాడండి కాపాడండి. నెక్స్ట్ డమ్మీని ఇచ్చారు, డమ్మీని త్రో చేయమని దానికి ట్రైనింగ్ ఇచ్చాడు. తీస్తే ఒక 10 అడుగులు ఒక 15 అడుగులు. నాగేష్ అన్నాడు, ఇవాళ దానా ఇంతనా 15 పని వస్తుంది వస్తున్నాడు. తర్వాత ఇంకా అడిగి దానికి ఏదో ఒక వైల్డ్ వచ్చింది, అప్పుడు వేసింది. ఇక్కడ తీసేస్తే ఆ సర్కస్ టెంట్ అవుతారు పెట్టింది, దాని స్ట్రెంగ్త్ మాకు ముందు తెలియలే. అప్పుడు నాగేష్ అన్నాడు, అయ్యా ముందర అది ట్రైనింగ్ ఇచ్చి ఇది తర్వాత ఇది చేసుకుంటే ఏమైంది. అలాగే సింహాలు కూడా, సింహాలన్నీ కూడాను నాగేష్ డమ్మి కింద పడేస్తే అవన్నీ కూడా నాగేష్ మీద పడతాయి. అది టాప్ యాంగిల్ పిసి శ్రీరామ్ కెమెరా, అతన్ని కట్టేసి పోయి శ్రీరాము కెమెరాని కట్టేసి పైన నుంచి లోలాడ తీస్తున్నారు ఆయన, అక్కడ హ్యాంగింగ్ ఆయన పిసి గారు హ్యాంగింగ్, పిసి ఆయన హ్యాంగింగ్ అక్కడ, మరి సేఫ్టీ కెమెరా ఆల్సో హ్యాంగింగ్ అసిస్టెంట్స్ అందరూ అప్పుడు కంటి వాళ్ళందరూ వేసి ఫుల్ టైట్. మానిటర్స్ లేవు మాకు, మీ యాక్షన్ మేము చూస్తున్నా. అక్కడ చూస్తే సింహం అక్కడ ఒక మాంసం అది కట్టి, అవును అది దానికి ఇలాగా ఉంటుంది. సో నాగేష్ అక్కడ హ్యాంగ్ అవుతుంటే దాన్ని పట్టుకోవడానికి సో అదేమిటంటే ముందర మామూలుగా ఏదో ఉంటే ఇలా ఎలా ఉంది, యాక్చువల్ మాంసం తెచ్చి ఒక ట్రయల్ చేద్దామని చెప్పి పీసీ రాము ఆరు ఇది రాలేదని
ఇంకా డౌన్ 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 అంటూ డౌన్కి వెళ్ళాడు. అప్పుడు వంశం వెళ్ళాడు. ఒకసారి యాక్షన్ అనగానే ఆల్మోస్ట్ కెమెరాని కొట్టబోదాను అంత ఎత్తు ఎగిరింది. పీసీ శ్రీరామ్కు అంత ఎత్తు ఎగురుతుంది అని అనుకోలే. అండ్ కమింగ్ టు మ్యూజిక్ సార్, ఇళయరాజా గారు ఆబ్వియస్లీ మీ కాంబినేషన్ అంటే ఇంకా సూపరే. ఆయన రీ రికార్డింగ్ నోట్స్ వీటి మర్చిపోయి ఇది ఎలా చేశారని చూడడమే. ఆయనకు ముందర సాయి రికార్డ్ చేసి ఇచ్చేసాం, ఇచ్చేసాడు ఆయన. మేము చేసుకుంటున్నాం, సిచ్యువేషన్స్ చెప్పాం. చూసిన తర్వాత ఇది ఎట్లా చేశారు, అప్పుడు టైం అయింది సరే సార్ తర్వాత చూద్దాం ఒకసారి మళ్ళీ వేయండి. ఇప్పుడు విచిత్ర సోదరులు అసలు రహస్యం చెప్పారు. ఇప్పుడు ఇది ఫస్ట్ విల్సే, నేను అనుకున్నది ఏంటంటే అసలు రహస్యం మామూలుగా ఒక ఇలాగ చేద్దాం ఇలాగ చేద్దాం అని చెప్పిన తర్వాత మీరు ఇచ్చేసారు కనుక చిన్న ఒక స్కెచెస్ లాగా వేస్తే చేస్తే బెటర్గా ఉంటుందేమో అని అనుకుంటున్నాను. మేము రెడీ, మీరు ఎలా చేశారో తెలుసుకోవడానికి చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నాము. అండ్ యాక్చువల్లీ మీరు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు కాబట్టి మీకు వైట్ బోర్డ్ కూడా రెడీ సార్. బట్ బిఫోర్ దట్ నేను చెప్పాలంటే యాక్చువల్గా ఈ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది అంటే ఆ రోజు గ్రాఫిక్స్ లేవు, గ్రాఫిక్స్ ఉన్నాయని కూడా ఎవరికి తెలియదు, తర్వాత వచ్చినవి. ఇది ఎలా చేశారు ఎలా చేశారు ఎలా చేశారు అంటే ప్రస్తుత అప్పట్టు ఇప్పుడు కూడా ఉంది, ఇప్పటికే ఉంది అది. సో నేను కమలహాసన్ గారు దీన్ని ఒక డాక్యుమెంటరీ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్గా ఆయన ఏంటంటే మళ్ళీ కంప్లీట్గా అదంతా మళ్ళీ రీక్రియేట్ చేస్తే బాగుంటుంది, అంటే ప్రతిదీ ఎలా చేస్తాం ఇప్పుడు గదిగా స్కెచెస్ లో చెప్పడం మామూలుగా చెప్పడం ఒక స్కెచ్ వేసి చెప్పడం అలా కాకుండా కరెక్ట్ గా తెలియాలంటే రీక్రియేట్ చేద్దాం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో అన్నారు. తప్పకుండా ఏదో రోజు అటువంటిది ఒకటి జరుగుతుంది అనుకుంటాం. మేము ఇద్దరం చేసి ఒక డాక్యుమెంటరీ రూపంలో సో దట్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ చాలా బాగుంది. ఇప్పుడు అవన్నీ కూడా చాలా వరకు సీజీలో చేయగలిగినటువంటిగా ఉండొచ్చు. అవును, సీజీలో చేయొచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. కానీ కొన్ని 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 సీజీలో ప్లస్ దానికి ఆ హ్యూమన్ ఇన్పుట్స్ ఉంటేనే జరిగేటటువంటి విషయాలు. ఫస్ట్ మామూలుగా నిలబడతాడు మాట్లాడతాడు, ఒక పులి దగ్గర కానీ ఇంకొక చోట కానీ ఒక తల్లి దగ్గర కానీ మాట్లాడతాడు. అక్కడ ఏమిటంటే మేము ఒక వేరే షూస్ లైట్ షూస్ చేయించాం విత్ బ్యాక్ ఓపెన్, అది నీసుకు వేసాం. ఒక చిన్న వస్తాను వెళ్తే బోర్ మీరు రండి. నేను అనుకున్నది సపోజ్ ఇక్కడ ఒక షూ, ఈ షూ ఏమిటంటే ఇలా ఎగరకుంటే ఇక్కడ ఓపెన్ ఉంటుంది, ఈ సైడ్ ఓపెన్. అవును, కాలుకు పెట్టేయడానికి ఈజీ. ఇది దాని ఏంటంటే వెల్క్రో. అవును, కట్ చేస్తే మీకు ఈ వెల్క్రో ఇది ఉంటుంది అన్నమాట. సో ఇది వేసి టోటల్ గా భూమి మీద పాత పెట్టేసేది ఆయన లోపల. ఇది ఇది 18 inches. ఇది క్యాలిక్యులేషన్. ఈ 18 inches లో ఎక్కడ ఉండాలనేటటువంటిది జపాన్ అనేటటువంటి ఒక స్టెట్ బాయ్. ఇతను త్రూఅవుట్ ఇది ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి అని చెప్పేది జపాన్. అది ఎంత అంటే కమలహాసన్ గారు సిల్వర్ జూబిలో జపాన్ అనేటటువంటి కనుక లేకపోతే విచిత్ర సోదరులు లేడు అని సిల్వర్ జూబిలీ ఫంక్షన్ లో చెప్పాడు. సో దిస్ విల్ బి ది జనరల్ ఫస్ట్ థింగ్ అన్నమాట. ఇది ఈ షాట్ తీస్తాము, నడుస్తాడు, ఎవరో పిలుస్తారు, నడుస్తాడు. టోటల్గా మారిపోయింది. నడిచేటప్పటికి ఏమవుతుందంటే టోటల్గా ఇది ఈ పిట్టు ఇంత పెద్ద పిట్టు చేస్తాం లాంగ్గా. ఇది అంతేకాదు ఇలా గనక చేసుకుంటే క్రచువు వేసి నిలబెడితే చేతులు ఇలా గనక ఉంటే చేతిలో దేలకి తగులుతుంటే ఆవిడ ఏమవుతుంది అంటే ఒక ఏపులాగా గొరిల్లలాగా ఉంటాడు ఆయన. అవును, ఈ గొరిల్లా అది ఎలా చేయలేము, అందుకని ఒక మేనరిజం పెట్టి ఇలాగొస్తాడు చేతులు. మీరు కనుక చూస్తే ఇలా 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 నడుస్తుంటాడు. మృగానుకుండే విశ్వాసం రావాలంటే 7 వయసు నుంచి బోన్లు పెట్టి పెంచాల్సింది. అప్పో ఏమి అనుకోకండి, ఇలా పెంచారు చదివించారు. ఒకట 2 3 4 MBBS. కొన్ని షాట్లు డైరెక్ట్ గా నడిచొచ్చే సింపుల్ గా ఒక 2-3 స్టెప్స్ నడిచొచ్చే షాట్లు కూడా ఉన్నాయి కదా. అది అది పొడు ఇది హోలే కొంచెం పెద్దదిగా చేసి పారలల్ గా దీనికి
మామూలు ఇది కనుక ఇక్కడి నుంచి నడుస్తూ వెళ్తే మనకు హోల్ తెలుస్తుంది. అవును, ఇది కనుక అయితే పూడ్చిపెట్టేశాం. ఇక్కడ ఏమైందంటే నిలబడింది, ఓకే నడిచేది. ఇక్కడ ఏంటంటే ఇది టోటల్ గా గ్రౌండ్ ఇది, మీకు టోటల్ గ్రౌండ్. మీరు ఏంటి? పర్లేదు సార్, అది కాదు, మీరు ఇక్కడ బెటర్. ఇదంతా గ్రౌండ్ అవుతుంది. అవునవును, అది ఉంటే టోటల్ గా గ్రౌండ్ అవుతుంది. ఇది గ్రౌండ్ యాక్చువల్లీ ఏమో లోపల లోపల అదే టోటల్ గా ఇది గ్రౌండ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడైనా కెమెరా పెట్టుకోవచ్చు, కానీ ఎప్పుడు ఇతను వాక్ చేశాడో గ్రౌండ్ అంతా ఓపెన్ అయి ఉండాలి కదా. అవును, ఇదంతా ఓపెన్ గా ఉండాలి, ఓపెన్ ఉండాలి కదా. ఆ ఓపెన్ గా ఉండడానికి దీనికి ప్యారల్ గా ఇంకొక గ్రౌండ్ వేసి ఆ గ్రౌండ్ లో కెమెరా ఉంటుంది. ఆ కెమెరా నుంచి ఆ యాంగిల్ లో చూస్తే ఈ గ్రౌండ్ ఆ గ్రౌండ్ ఒకటైపోయి పర్స్పెక్టివ్ లో ఈ హోల్ తెలియదు. మళ్ళీ ఫ్రెష్ గా చేయండి మీరే వేయండి. అందుకనే నేను స్టార్ట్ చేసి మీరు ఇక్కడ యాక్చువల్ గా ఒక గ్రౌండ్ క్రియేట్ చేసేవాళ్ళు లాంగ్ లో ఇక్కడ ఇక్కడ ఉండేవాడు ఇక్కడ నడుస్తున్నప్పుడు. అవును, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది పైకి వెళ్తే ఈ గ్రౌండ్ కనిపిస్తుంది. అవును, అందుకని ఇక్కడ ఒక గ్రౌండ్ ఇక్కడ పిట్ ప్యారలల్ గా. ఓకే, ఇక్కడ ఇక్కడ దూరంలో ఒక పది ఇక్కడ వేరే ఇక్కడ నుంచి ఒక గ్రౌండ్ ఈ డిస్టెన్స్ లో గ్రౌండ్. ఇక్కడ కెమెరా, అది కెమెరా. ఈ కెమెరా ఎలా వెళ్తుంది? ఈ గ్రౌండ్ ఆ పక్కది ఒకటి పర్స్పెక్టివ్ వెళ్ళిపో కలిసిపోతుంది. ఓకే ఓకే, ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ కలిసిపోతుంది. ఓకే ఓకే, కెమెరా డౌన్ లో ఉండటం తోటి డౌన్ ఆ హై లెవెల్ లో ఉంటుంది పర్స్పెక్టివ్. సో ఇటు జరిగితే ఇది కనిపిస్తుంది, అందుకని ట్రాలీ ఎప్పుడు నడిచినా ఓకే ఇదంత ట్రాలీ వెళ్తూ ఉంటుంది. అవును, అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ గ్రౌండ్ క్రియేట్ చేస్తారు కదా ఇక్కడ గ్రౌండ్. అవును, గ్రౌండ్. ఆ తర్వాత ఇది అనేది గ్రౌండ్, ఈ గ్రౌండ్ ఇతర తరం గ్రౌండ్ అవుతుంది. ఇటు కనుక వెళ్తే అది పిట్ కనిపిస్తుంది, అక్కడ వెళ్తే. సో ఇదే పర్స్పెక్టివ్ లో ట్రాలీ చాలా జాగ్రత్తగా చేయండి. ఇది మాకేమిటంటే మానిటర్స్ లేవు, మానిటర్స్ లేకపోయేటప్పటికి మాకేంటంటే పక్కనే ఒక వీడియో కెమెరా పెట్టి చూసాం. కెమెరా పక్కనే వీడియో వీడియో కెమెరా అవైలబుల్, పక్కనే కెమెరా పెట్టి అంతా చేసాం. చూస్తే అది ఏమైందంటే నడిచేటప్పుడు మోకాళ్ళకు నడిచేటప్పుడు మామూలుగా నడకలు ఈజీగా నడుస్తుంది కదా, సైక్ 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 అని జారి జారి పోయినట్టుంది. ఇలాగా 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 ఇలాగ ఇలాగ ఇది కమలహాసంగా చూపించాం. ఈ రకంగా జారుతూ జారుతూ ఉంది, అన్యాచురల్ గా ఉంది. దానికి ఆయన ప్రశమ అది అది అన్ని నరాలన్నీ బిగ పెట్టుకుని ఇలా నడవాలి. మనో వచ్చినా రాకపోయినా సర్కస్ యాసలు తిరుగుతూనే ఉంటాయి. నువ్వు కావాలంటే వెళ్ళి ఓనర్ గారు అమ్మని కాకపట్టి. నేనెందుకు కాకపట్టాలి? నా పెంపకంలో ఎదిగింది రమను. ఇక నెక్స్ట్ ఇక సోఫా మీద కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఈ బెండింగ్ ఇక్కడ మోకాలకు బెండ్ అవుతుంది కదా మనకి. అవునవును అవును, ఈ పోర్షన్ అవును బెండ్ అవుతుంది. ఆ బెండ్ అయ్యేటప్పటికి ఇలా వస్తుంది, అది జారుతుంది. అవును, ఆ స్లైడింగ్ ఎఫెక్ట్ రాకుండా వాకింగ్ అనమాట. ఓకే ఓకే, ఇక ఫ్రంట్కి వచ్చినప్పుడు ఏమిటంటే స్ట్రైట్ గా ఇలాగుంటే కాళ్ళని వెనక పెట్టేసుకొని కొంటాడు. అది కెమెరా పొజిషన్ ఎక్కడ ఉంటే అది వెనక ఉన్న కాళ్ళు తెలియవు, స్ట్రైట్ ఉంటే తెలియదు, స్ట్రైట్ ఇవ్వడు. సో స్ట్రైట్ యాంగిల్స్ అన్ని కూడాను తెలియకుండా చాలా కష్టపడి అతను చేయాలి. రెగ్యులర్ గా ఈ రకంగా ఉంటుంది. ఇలా ఇలా పెట్టుకునేవాళ్ళు మీరు ఇక్కడ నుంచి యాక్చువల్గా షూ ఇదే. సో అక్కడి నుంచి కనుక తీస్తే ఇది కనిపించకుండా కెమెరా యాంగిల్లో కాస్త అటు ఇటు ఆ కెమెరా అతని కాళ్ళు కరెక్ట్ గా అది కవర్ చేసేటట్టు నడవాలి. నడవాలి, అది ఎక్కడ కొంచెం కూడా అటు ఇటు వెళ్ళకూడదు. అట్లీస్ట్ మానిటర్ కనుకుంటే తెలుస్తుంది, మానిటర్ లేదు. అందుకని అతనే అది చూసుకొని బ్యాలెన్స్ చేసుకొని రీటేకులు రాకుండా. రెండు షూస్ మీకు ఇక్కడ అది లెగ్ అయిపోతుంది, అది అదే ఇక్కడ చూస్తారన్నమాట. ఇది రెండో టిక్ దిక్కు కూర్చున్నప్పుడు థ్రెడ్ పట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాడు కదా, షార్ట్ గా ఉన్నట్టే అప్పుడు యాక్చువల్ గా అది గ్యాలరీ, అది మాస్క్. ఇందులో ఇక కుర్చు ఇప్పుడు ఇదే గ్యాలరీ ఉంది, ఇలాగ ఇలాగ గ్యాలరీ టోటల్ గా ఇలా గ్యాలరీ గ్యాలరీ మీద నడుస్తున్నాడు అతను.
ఈ గ్యాలరీ మాత్రం ఇక్కడ హోల్ చేసేసి ఇది కనిపించకుండా లోపల దీని మీద నడుస్తుంటాడు. అదే అదేలేండి. ఓకే ఓకే ఓకే. మీరు ఇక్కడ వరకే తీసుకునేవాళ్ళు? ఇంతవరకు తీసి ఇది మాస్ చేస్తాం. అదే అదే, ఈ పోర్షన్ మాస్ చేస్తాం. ఈ ఇల్యూజన్ వాడారు, మిగతా వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు, మిగతా డోర్స్ ఉంటారు. మనకి దాంతో పాటు హైట్ సెట్ వాళ్ళు ఒరిజినల్ నడుస్తుంటారు, వాళ్ళతో పాటు ఉన్నట్టుగానే ఉంటుంది. సేమ్, గ్రేట్ 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 సార్. ఇవన్నీ అదే, ఎక్కడికెక్కడికి ఏ సీన్ కి ఎంత రిక్వైర్మెంట్ అలాగా. తర్వాత కూర్చోవడం, అలా కూర్చునే యాక్షన్ ఈ సోఫా చేస్తాం. కూర్చునే యాక్షన్ అలా కూర్చుంటాడు, ఒక హాఫ్ ఫిగర్. అవునవును, కూర్చొని ఇలా కూర్చుంటాడు, ఈ సోఫా ఉంటుంది. అవును, చూపిస్తాం ఇక్కడ ఏది. ఇది తీసేసి ఇలాంటి సోఫా ఇంకోటి చేసాం. ఓకే ఓకే. ఇందులో ఏమిటంటే, ఇంతవరకు ఇది కట్, ఇది హోల్. ఇక్కడ ఇతను ఇక్కడ కూర్చొని ఉంటాడు వెనకకి పెట్టి. ఇక్కడ నుంచి ఒక కాలు బేసు ఇది అటాచ్ అయి ఉంటుంది. ఇదంతా ఆర్టిఫిషియల్, నేను చేయించిన లెగ్. మీరు చేయించిన లెగ్స్? ఇది ఆయన సహదేవన్ గారు అని, ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేశారు. ఆయన ఆయన చేస్తే ఆయన డివైస్ చేసి చేశారు. ఈ బాడీకి సంబంధించి ఇదే రకంగా ప్యాంటు ఇలా కంటిన్యూ అవుతుంది, అలా కంటిన్యూ అవుతుంది. ఇది ఉంది కదా, ఇది కూర్చొని కూర్చుంటాడు, ఈయన లోపల ఉంటాడు. ఇందులో అయితే షూస్ ఉంటుంది, దీనిలో నుంచి రెండు వైర్స్ సీక్రెట్ గా లోపల నుంచి వెళ్ళి సర్కిల్ నుంచి ఇక్కడ ఉంటుంది, పైన వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ రైల్వే సిగ్నల్స్ ఉంటాయే, రైల్వే సిగ్నల్స్ లాంటిది ఏర్పాటు చేశాం ఇక్కడ. పుల్లర్ టైప్ ఇలా రైల్వే సిగ్నల్స్ ఉంటుంది. మాకు కో డైరెక్టర్ పూర్ణ ప్రజ్ఞ నెవి, అతను అతను ఇవన్నీ లాగడానికి. సో ఇక్కడ బబ్బరి ఇవంతా ఇక్కడ నుంచి లాగుతుంటే, అవి లాగుతుంటే అవి కంప్లీట్ గా ఇవన్నీ టోటల్ ఇవంతా వస్తుంది అనమాట. ఇది ఇలాంటిదే ట్రైన్ లో వెళ్తున్నప్పుడు మార్జిన్ వాళ్ళ ట్రైన్ ఉంది, దాని మీద మా ఒక ప్లాట్ఫామ్ వేసి ఆ ప్లాట్ఫామ్ వెనక ఆయన కూర్చొని కాళ్ళు వేసేసారు. అవునవును. తర్వాత ఇంటీరియర్స్ ఇదే ఇప్పుడు ఆ జయశంకర్ ను షూట్ చేసేవన్నీ కూడా ఒక ఇంట్లో వెళ్ళాం. వాళ్ళదంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఎంత ఉంటుంది, అవన్నీ మేము ఎక్కడ తవ్వుతాం రెగ్యులర్ అయితే. సో 18 inches ప్లాట్ఫామ్ మేము కట్టాం త్రూఅవుట్ హౌస్. త్రూఅవుట్ హౌస్ 18 inches ప్లాట్ఫామ్ కట్టి ప్లాట్ఫామ్ వేసుకుని ఆ ప్లాట్ఫామ్ మీద సోఫాలు అన్ని ప్లాట్ఫామ్ తగ్గట్టు ఆ విండోస్ అవన్నీ కూడా మేము అరేంజ్ చేసి, డోర్వే అక్కడి నుంచి ఉంటుంది వేరే డోర్వే దానికి తగ్గట్టుగా. చిన్న చేప నేరవేసి పెద్ద చేపలు పట్టే భాగ్యవంతులాట. 27 ఏళ్లకు ముందు ఒక పెద్ద చేపను చంపేశారు, జ్ఞాపకం ఉందా? అయితే ఓ తప్పు చేశారండి, చిన్న చేపను తప్పించుకొని ఇచ్చారు. ఇంకా జ్ఞాపకం రాలా? చలపతి క్రిమినల్ బ్రెయిన్ అనేది కరెక్ట్. పెద్ద చేప చలపతికి పుట్టిన చిన్న చేప అప్పు. ఏమిటి, ముక్కు మొహం బాబులాగా ఉంది, బాడీ వేరేలా ఉందని చూస్తున్నావా? అంతా మీరు చేసిన పనే, విషయం ఇచ్చారు పెరగకుండా పోయాను, కానీ బుర్ర మా నాన్నదే. ఇవి కాకుండా మాస్క్ షాట్స్, మాస్క్ షాట్స్ సర్కస్ లో వాళ్ళు పైన వెళ్ళినప్పుడు కింద మాస్క్ షాట్స్. అవునవును, అవన్నీ కూడా మాస్క్ షాట్స్ చేశారు. ఈ రకంగా టోటల్ గా ఈవెన్ ఫైట్స్ లో కూడా అక్కడి నుంచి దూకుతాడు, ఒక ఒక సర్కస్ డ్యూప్ కూడా ఉన్నాడు, వాడు కూడా దూకుతాడు, మళ్ళా వాళ్ళు లేచోటికి మళ్ళీ హీరో. పుష్పక విమానంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. హోమ్ రివర్ లో వేశారు ఫస్ట్ షాట్ కు ఫిష్ ని పెట్టి అలా వెళ్ళి అలా ఫిచ్ సెకండ్ అలా తీయగానే ఫిష్ ఇస్ డెడ్. అసలు ఇంత ప్లాన్డ్ గా అంటే ప్రీ ప్రొడక్షన్ గానీ ప్రొడక్షన్ గానీ ఎంత టైం తీసుకుంది? నాకు తెలిసి 90 రోజుల కన్నా ఎక్కువ కాలేదండి పిక్చర్. కథ ఎన్ని రోజులు పట్టింది సార్ ఇది తయారు చేయడానికి? కథ ఆయన చెప్పిన తర్వాత మొత్తం స్క్రీన్ ప్లే 2 వారాలు అయిపోయింది. అయిపోయింది ఇక దీన్ని మేకింగ్ చేయడమే. అవును, ఎలా ఎలాగ ఐడియాస్ అవి టైం పడే, డామినోస్ ఎఫెక్ట్ దానికి అంతా కూడాను, ఇదంతా కూడా ఆయన సహదేవన్ గారు, సహదేవన్ గారి హెల్ప్ చాలా ఉన్నది. తర్వాత ఆల్ ది టీమ్ వర్క్ ఒకటి ఉంది, ప్లస్ ప్రతి 18 అనుకూల కరెక్ట్గా ఉంది జపాన్ అనే మా సెట్ బాయ్ ఒకటి
అంటే ఎక్కడ చూసాను, ఎవరా జపాన్ ఎవరా జపాన్ అంటారు చాలా మంది అడిగారు. అందుకనే అందులో అన్ని అవుట్డోర్ లొకేషన్లు ప్రతి చిన్నది ఊరికే అలా ఢిల్లీ గణేష్ గారు అలా కూర్చొని ఉన్నది కూడా బ్రహ్మాండంగా ఉంటది. అది తర్వాత కొన్ని కొన్ని లొకేషన్స్ లో కొన్ని విచిత్రమైనటువంటి థింగ్ మన ఢిల్లీ గణేష్ ఒక చోట ఫిషింగ్ చేస్తుంటాడు మధ్య కుక్కలు వెళ్ళి ఒక వాచ్ ఒకటి పట్టుకుంది గణేష్ లీడ్ చేస్తుంది ఈ డామినో ఎఫెక్ట్ రావడం. అక్కడ కూవం రివర్ అక్కడ బోట్ క్లబ్ అనేది చెన్నైలో ఉంది, ఆ బోట్ క్లబ్ కూవం రివర్ దానికి బొడ్లు ఉంటుంది బోట్ క్లబ్, ఆ క్లబ్లో తీసాం. మొట్టమొదటి ఏంటంటే మామూలుగా ఫిష్ ఒకటి లైవ్లో వాటర్ పెట్టుకుని అది ఫిష్ సరిగ్గా రాదు కదా షార్ట్ పెడితే, సో జస్ట్ బిఫోర్ ది షార్ట్ ఆ ఫిష్ను తగిలించి కెమెరా ఆన్ కాగానే దానిలో నీళ్ళు వేసి యాక్షన్ అనగానే తీస్తాడు. కానీ ఆ కోంబ్రివల్లో వేశాడు ఫస్ట్ షార్ట్కు ఫిష్ని పెట్టి అలా వెళ్ళి అలా ఫిట్ సెకండ్ అలా తీయగానే ఫిష్ ఇస్ డెడ్. అప్పుడు మాకు అర్థమైంది ఆ కోంబ్రివర్ ఎంత పొల్యూటెడ్ అని. అందులో కనుక ఎవడన్నా స్విమ్మింగ్ ఉండేదని నది దాడతానని అక్కడ యాక్షన్ చేస్తే గోయి దాదాపు భయంకరమైంది. తర్వాత ఇప్పుడు కూము క్లీనింగ్ అంతా చాలా పెట్టుకున్నారు. బిస్కెట్ తింటావా, వెరీ గుడ్ సిట్ డౌన్ సిట్ డౌన్, వెరీ గుడ్ వెరీ గుడ్. చేపను పట్టు వచ్చేస్తాను. తగిలింది. నాకు చాలా ఇష్టమైన సినిమా, ఇవాళ చాలా హ్యాపీ అనిపించింది సార్. నాకు చిన్నప్పుడు యాక్చువల్గా పోస్టర్ చూసేటప్పుడు సింగీతం శ్రీనివాసరావు అని ఉంటే సింగీతం ఏంటి తప్పు పడిందేమో సంగీతం శ్రీనివాసరావు సంగీతం సింగీతం పడిందేమో అని అనుకునేవాడిని నేను. కొందరు కరెక్ట్ చేసి సంగీతం పోస్టర్ ఎవరు అదొక చాలా కొత్తగా మళ్ళీ మీ పేరులోనే ఆ వెరైటీ ఉంది సార్, అంటే మీ చేసే సినిమాల్లో అయినా పేర్లో కూడా చిన్న మ్యాజిక్ ఉంది. మీరు నాగేశ్వరరావు గారితో చేశారు, రామారావు గారితో చేయలేదు కదా? ఆయన బాగా పరిచయం రామాయ బజార్తో చేశారంటే అక్కడ ఆయన కృష్ణుడిగా స్టార్ట్ అయ్యారు. అప్పటి ఎందుకో కుదరలేదు, చాలా చాలా మంచి. కమల్ హాసన్ గారితో ఫస్ట్ సినిమా సొమ్మొక్కడిది సోక్కడిది, అది ముందర చాలా డిఫరెంట్ సినిమా చేద్దాం అనుకుని కామెడీలోకి దిగాం. తర్వాత అమావాస్య చంద్రుడు ఆయన 100th సినిమా యాజ్ అన్ యాక్టర్, ఫస్ట్ సినిమా యాజ్ ప్రొడ్యూసర్, మొదటి సినిమా ప్రొడ్యూసర్ గా వాళ్ళు. సో ఆ మొదటి సినిమా నేనే చేయమన్నాడు ఫస్ట్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు విచిత్ర సోదరులు సినిమా గురించి ఇంత క్లియర్ గా మాకు ఇన్ని విశేషాలు చెప్పినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ థ్యాంక్స్ టు అవర్ స్పెషల్ గెస్ట్ మారుతి గారు అండ్ దేవి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్, మీకు కూడా అండి అలాంటి లెజెండ్ తోటి మమ్మల్ని కూడా కూర్చోబెట్టినందుకు ఈటీవీ వారికి కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మన పుష్పక విమానం గెస్ట్ డైరెక్టర్స్ మారుతి గారు అలాగే దేవి ప్రసాద్ గారికి శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా చిన్న బహుమానం. బుజ్జిపెళ్లి కొడుకి రాజయోగముగా పెళ్లి కూతురి తన లోకముగా.